ఆంధ్ర ప్రదేశ్ కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు అయితే ఏపీలో అడుగుపెట్టిన దగ్గర నుంచి బిజీ బిజీగా ఉన్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు గవర్నర్ గారిని నిన్న మర్యాద పూర్వకంగా కలిస్తే, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నాయకులను వెంట పెట్టుకొని రాజ్భవన్లో గవర్నర్ గారిని కలిశారు. సో తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్టింగ్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్ళిన నాయకులు ఫోటోలు దిగిన తర్వాత వాళ్ళు పక్కకు వచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారు 1-to-1 ఏకాంతంగా 40 నిమిషాల సేపు మాట్లాడారు అని చెప్పి ఆ మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి రాక్షస పాలన గురించి చెప్పారు అని, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన గురించి చెప్పారు అని, రాజ్యాంగం ఏ విధంగా నాశనం అవుతుంది ఈ విషయాలన్నీ కూడా గవర్నర్తో 1-to-1 సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అని చెప్పి వాళ్ళ ప్రధాన మీడియా అయితే రిపోర్ట్ చేస్తూ ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి రాజగురువు పత్రిక ఒకసారి ఒక దగ్గర ఏం రాసింది అంటే, చంద్రబాబు నాయుడు గారికి గవర్నర్ని కలిసి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కలిసినప్పుడు చంద్రబాబు గవర్నర్తో ఈ విషయాలు చెప్పినారు, అయితే నేను ఇప్పుడు ఇంకా లర్నర్, ఇప్పుడే వచ్చాను కదా లర్నర్, ఈ విషయాలన్నీ తెలుసుకుంటానులేండి, అన్ని విషయాల గురించి చర్చించుకుందామని గవర్నర్ గారు చంద్రబాబు నాయుడు గారితో అన్నారు అని చెప్పి వీళ్ళైతే ఎనీ హౌ వీళ్ళ వేలో రిపోర్టింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళారు. అయితే అక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ఎవరైనా కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారిని కలిశారు, అటు జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు గవర్నర్ని కలిశారు, మరొకరు ఎవరైనా గవర్నర్ని కలిసినా కూడా ఆ కలిసినటువంటి ఫోటోలు రిలీజ్ చేస్తూ ఉంటారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వెళ్ళి గవర్నర్ గారిని కలిసిన ఆ ఫోటోలు అయితే మీడియాకు విడుదల చేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, గవర్నర్ గారిని కలిశారు, అయితే వీళ్ళ మీడియాకు కూడా ఆ ఫోటోలు ఎందుకో రిలీజ్ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ రాజ్భవన్లోకి ఎంటర్ అయ్యి అంతవరకు వీళ్ళు ఏమంటారు వీళ్ళ విజువల్స్లో చూపిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు అని. సరే లోపల 40 నిమిషాల సేపు కలిశారు, మరి చంద్రబాబు నాయుడు గారి టీం మీడియాకు ఈ ఫోటోలు ఎందుకు రిలీజ్ చేయలేదో తెలియదు. అండ్ అదే సమయంలోనే బేసిక్గా ఎప్పుడైనా గవర్నర్ను కలిసి ఏదైనా ఇటువంటి ముఖ్యమైన కార్యక్రమం పెట్టుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీడియాను అడ్రస్ చేస్తూ ఉంటారు, మరి ఈసారి గవర్నర్ని కలిసినప్పుడు మీడియాను కూడా అడ్రస్ చేయలేదు, గవర్నర్ని కలిసిన ఫోటోలు రిలీజ్ చేయలేదు, మీడియాను అడ్రస్ చేయలేదు. సో మరి వాళ్ళ మీడియా ఏదైతే చెబుతూ ఉందో వివిధ మార్గాల్లో వాళ్ళకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిప్రాయాలు కనుక జోడించి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్తో ఈ విషయాలన్నీ చెప్పారు అని చెప్పి వాళ్ళ వేళ వాళ్ళు రిపోర్ట్ చేసుకుంటూ ఉంటే, ఓహో గవర్నర్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రస్తావించారా అని చెప్పి అనుకోవడం తప్ప ఇంకా వేరే సోర్స్ లేదు. వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేయలేదు టీడీపీ, చంద్రబాబు గారు మీడియాను అడ్రస్ చేయలేదు, అండ్ గవర్నర్ను కలిసినటువంటి ఫోటోలు రిలీజ్ చేయలేదు. సో మొత్తం మీద అయితే జగన్ గారి పాలన మీద కంప్లైంట్ చేశారు అన్నదైతే ఆ మీడియా నుంచి తెలుసుకోవాలి. 1-to-1 ఏకాంతంగా 40 నిమిషాలు మాట్లాడారు అని వాళ్ళైతే నొక్కి మరీ వకానిస్తూ ఉన్నారు.